శరీరంలోని మాలిన్యాలు చర్మపు సూక్ష్మరంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ సూక్ష్మరంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో మాలిన్యాలు పూర్తి స్థాయిలో బయటికి రాకుండా తిరిగి రక్తంలో కలిసిపోతుంటాయి. ఇలా రక్తం విషతుల్యమైతే శరీరం పలు రకాల వ్యాధులకు నిలయమవుతుంది. ఈ స్థితి రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా అభ్యంగర స్నానం చేయాలి. అలాంటి అభ్యంగర స్నానం చేసేందుకు కావలసిన వస్తువులను పరిశీలిస్తే కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వెన్న, ఆముదం వీటిలో ఏదో ఒక నూనె తీసుకోవాలి. దీనికి తోడు సున్నిపిండి, శనగపిండి లేదా మినప పెసర బియ్యం పిండి శరీరానికి పట్టించి సీకాయ కుంకుడుకాయ నలుగుతో బాగా రుద్దుకొని స్నానం చేయడాన్ని అభ్యంగర స్నానం అంటారు. ముందు ఏదో ఒక తైలాన్ని తీసుకుని తల నుంచి పాదాల దాకా బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాల దాకా అలాగే ఉండాలి. సున్నిపిండిని నీటితో తడిపి శరీర భాగాలన్నింటికి పట్టించి కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గట్టిగా మర్దన చేయాలి. అనంతరం సీకాయి లేదా కుంకుడు రసం చూర్ణంతో రుద్ది గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానానికి ఉపయోగించే నీటి వేడిని 105 నుండి 110 డిగ్రీలు దాటకుండా ఉంటే మంచిది. పై విధంగా వేడి నీటితో స్నానం పూర్తి కాగానే ఒక టవల్ చన్నీటితో స్నానం చేయడం అవసరం. ఆ తర్వాత మెత్తటి తర్కీ టవల్తో తడి లేకుండా శుభ్రంగా ఒళ్ళంతా తుడుచుకోవాలి. ఆ తర్వాత పడిచిన దుస్తులు ధరించాలి. కత్తరు చేనేత దుస్తులు శ్రేష్టం. అయితే అభ్యంగన స్నానం చేసి గంట దాకా భోజనం లేదా ఘన పదార్థాలు ఏవీ తీసుకోకూడదు. కాకపోతే అరగంట తర్వాత మజ్జిగ, పండ్ల రసం, పాలు వంటివి తీసుకోవచ్చు.